ఫ్రెండ్స్, సో రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి టైం టేబుల్ చెప్పండి సార్, టైం టేబుల్ చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో నేను ఇంటికాడ ఉండి చదివేటటువంటి స్టూడెంట్స్కి ఒక టైం టేబుల్ ఇస్తా ఉన్నాను ఫ్రెండ్స్. సో నేను ఈ టైం టేబుల్ ఇస్తున్నా, సో ఏనగల కారణాలు కూడా నేను ఇందులో క్లియర్గా చెప్తా. ఫస్ట్, మనం పొద్దుగాలనే 5:30 లేవాలి ఫ్రెండ్స్. సో 4 నుంచి 6 గంటల లోపల, అంటే 4 గంటలకు లేచేటోళ్ళు, 4:30 లేచేటోళ్ళు, 5 గంటలకు లేచేటోళ్ళు, వీళ్ళందరూ కరెక్ట్ టైంకి లేస్తున్నట్టే మంచి టైంకి లేస్తున్నారు మీరు. సో అట్లా లేచే అలవాటు ఉంటే లేవండి, లేదంటే కనీసం 5:30 కన్నా లేవాలి మనకు. ఇట్లా 4 నుంచి 6 గంటల వాటిని బ్రహ్మముహూర్తం అంటారు. ఎందుకో ఈ ముహూర్తంలో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ టైంలో మనం చదివింది ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ టైంలో లేచేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో లేవగానే బ్రష్ చేసుకొని మిగతా కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని వీలైతే హాట్ వాటర్ ఉంటే హాట్ వాటర్ తాగండి. సో తాగితే మనకున్నటువంటి జర్ర ఆ నిద్రమత్త అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చేయాలంటే ఏదైనా ఒక మోటివేషనల్ పుస్తకం చదవండి ఫ్రెండ్స్. అంటే మన డే అనేది కొంచెం మంచిగా స్టార్ట్ కావాలని చెప్పేసి మోటివేషనల్ పుస్తకం ఏదో ఒకటి చదవండి. సో మీకు అందరికీ మోటివేషనల్ పుస్తకం ఎక్కడ సార్ ఇప్పుడు నేను ఎడగొంత అంటే, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ఇస్తున్నా. ఆ లింక్లో ఒక దరిదాపులో ఒక 50-60 పుస్తకాలు ఉన్నాయి. సో ఏదో ఒక పుస్తకం తీసుకొని చదవండి ఫ్రెండ్స్. దాని తర్వాత 6:30 to 8 AM ఏం చేయాలంటే సైన్స్ చదవండి. సైన్స్ అనేది రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. అందుకనే సైన్స్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి 6:30 to 8 మధ్యలో సైన్స్ చదవండి ఫ్రెండ్స్. తర్వాత 8 నుంచి 9 AM మధ్యలో వాకింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్. అట్లీస్ట్ డైలీ ఒక 30 మినిట్స్ అయితే వాకింగ్ చేయాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. అట్లా ఒక 1 అవర్ అయితే మీకు మధ్యలో 8 to 9 అయితే బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత వచ్చిన తర్వాత 9 to 12. సో 9 to 12 దాదాపులో మనకి ఎంత ఉంటుంది అంటే 3 అవర్స్ టైం ఉంటుంది ఫ్రెండ్స్. సో 3 అవర్స్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక దాన్ని పాలిటీయా, ఎకానమీయా, జాగ్రఫీయా, హిస్టరా సెలెక్ట్ చేసుకొని చదవండి. లేదంటే సో అట్లా బోర్ కొట్టినట్టయితే ఏవో రెండింటిని పాలిటీ అండ్ ఎకానమీనన్నా ఇట్లా చేసుకొని చదవండి. ఓకేనా? సో ఇట్లా పాలిటీ, ఎకానమీ లేకుంటే జియోగ్రఫీ, హిస్టరీ అని చేసుకొని కమెంట్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్. దాని తర్వాత అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో బ్రేక్స్ తీసుకొని, సో ఈ బ్రేక్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఎటెటో బయటకు వెళ్ళి రాకండి ఫ్రెండ్స్. అక్కడక్కడనే అంటే మన కుర్చీలో కూర్చొని ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, లేకుంటే 5 నిమిషాలు మగపిల్ల అయితే డంబెల్స్ ఎక్సర్సైజ్ చేయడము, లేకుంటే డిప్స్ కొట్టడము, లేదంటే బయట వరండాలు అట్లా తిరిగి రావడము, సో అట్లాంటి పనులు చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 12 నుంచి 1 వరకు న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్లో సో నేను మెయిన్గా ఈనాడు అండ్ ఇంగ్లీష్ పేపర్ అయితే హిందూ పేపర్ చదవమని చెప్పి చెప్తా ఉన్నా. ఓకేనా? ఈనాడు పేపర్ అయితే చదవండి. చదివి అందులో ఏమైనా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అండర్లైన్ చేసుకొని నోట్బుక్లో అయితే రాసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 to 3. సో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటలకు ఈ టైం అయితే నాకు ఎందుకో చాలా డేంజర్ టైం అనిపిస్తుంటుంది. ఆ టైంలో చదువుద్ది కాదు, నిద్ర బాగా వస్తుంటుంది. సో ఆ టైంలో ఏం చేయాలంటే బ్రేక్ తీసుకోండి. సో 1 గంటలకు మంచిగా పుష్టిగా తినండి. తినేదానికి ఏమవుతుంది, మనం ఇంతసేపు హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా నిద్ర వస్తుంది. మంచిగా కునుకు తీయండి. దాని తర్వాత లేవగానే 3 to 5 PM ఏం చేయాలంటే ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ రాయండి. ఏఎల్పీ అయితే ఏఎల్పీ, లేకుంటే గ్రూప్ డీకి ప్రిపేర్ అయితే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కానీ, సో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ది ప్రీవియస్ పేపర్ ఉన్నది కొనుక్కోరు ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ మీడియం పుల్ అయితేనేమో కిరణ్ది కొనుక్కోరు, తెలుగు మీడియం పుల్ అయితేనేమో విజేత కాంపిటీషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ బుక్ ఉంటే అది తీసుకొని డైలీ ఒక టెస్ట్ ఇచ్చేసేయండి. డైలీ ఒక టెస్ట్ ఇచ్చేయండి. సిన్సియర్గా రాయండి, ఉన్నటువంటి సిన్సియర్గా రాయండి. సో అన్ని టిక్లు పెట్టుకోరు, అన్నిటికి ఆన్సర్ చేయండి. తెలిసిన కాడికి నెగిటివ్ మార్కింగ్ డిడక్ట్ చేసుకోండి, వచ్చిన మార్కులు టోటల్ వేసుకోరు. దాని తర్వాత ఏం చేయాలంటే 5 to 5:30 నేను ఏం చేస్తానంటే బ్రేక్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎగ్జామ్ రాసినాం తర్వాత బ్రేక్, బయటకు పోయి ఇట్లా ఛాయ్ తాగేస్తావు లేకుంటే ఫ్రెండ్స్ని కలిసి వస్తావు, ఏదో ఒకటి 5 నుంచి 5:30 గంటలు. సో 5:30 నుంచి 6:30 వరకు ఏం చేయాలంటే పేపర్ సాల్వింగ్. ఓకేనా? సో 6:30 అయితే 6 అయింది, 6:30 కాకపోతే 5:30 నుంచి 7 గంటల వరకు అనుకోరాదు. సో ఏం చేయి, పేపర్ సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత 7 నుంచి 8:30 గంటల వరకు బ్రేక్, డిన్నర్, లేదంటే ఫ్రెండ్స్ తోటంటే బయట బయట తిరిగేసి వస్తావు, లేకుంటే మంచిగా ప్రకృతిలో తిరుగుతానంటే తిరిగి రావచ్చు. దాని తర్వాత సో 8 నుంచి 9 వరకు క్వాంట్ ప్రిపేర్ కాండి ఫ్రెండ్స్. క్వాంట్లా ఏదన్నా ఒకటి తీసుకొని రెగ్యులర్ క్వాంట్ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత 9 to 9:30 PM వచ్చేసి కరెంట్ అఫైర్స్ చదవండి. నేను నైట్ పూట కరెంట్ అఫైర్స్ ఎందుకు పెట్టానంటే నైట్ పూట కరెంట్ అఫైర్స్ చదువుతుంటే మంచిగా నిద్ర వస్తుంటుంది టైంకి. సో కరెంట్ అఫైర్స్ చదవండి.
సో దాని తర్వాత 9:30 నుంచి 10 మధ్యలో డైరీ. సో ఇవాళ మీరు ఎట్లా చదివారు, సో మీరు వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటిది, సో దాంట్లో మీరు ఎంత మటుకు వచ్చేసినాయి, సో మీకు మీరు ఇచ్చేటటువంటి రేటింగ్ ఎంత, సో ఇవన్నీ మీరు ఈ 9:30 నుంచి 10 PM మధ్యలో చేయండి ఫ్రెండ్స్. సో ఇది నేను ఒక టైం టేబుల్ అయితే మీకు ఇచ్చిన. సో ఇది ఎందుకో నాకు సూటబుల్ అనిపిస్తుంది. సో నేను కూడా ఈ విధంగానే ప్రిపేర్ అవుతాను కాబట్టి, సో నా వేలో నేనైతే టైం టేబుల్ ఇచ్చిన. సో ఇందులో నుంచి ఇది మంచిగా అనిపిస్తే ఇదే ఫాలో కాండి. సో ఇది మంచి లేదు, ఇందులో కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే మీకు మీకు అనుగుణంగా కొన్ని చేంజెస్ తీసుకొచ్చుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.